Hi, welcome to our channel. Chandrayaan 3 Vijayavantamavadam mana yavattu Bharatdeshamki garvakaranam. Samasta Bharatiyulantaru kuda chala anandapadutunnaru, appreciate chestunnaru kuda. Idantha oka vaipu aithe Modi gar nirnayam okati kondariki ibbandi pedutundi, badhapadutundi. Ikkada entante Chandrayaan అక్కడ రాకెట్ లాంచ్ అయిన దగ్గరటువంటి ఆ చంద్రమండలంలో దిగినటువంటి ఆ ప్లేస్కి మోడీ గారు నామకరణం చేయడం జరిగింది. దాని పేరు శివశక్తి. ఇక్కడ ఏంటి మరి ఈ పేరు పెట్టడం ఎవరికి అభ్యంతరం లేదు, నిజంగా కూడా ఏదో ఒక పేరు పెట్టాలి, అది ఆహ్వానించదగినటువంటి విషయమే. కానీ ఎప్పుడైతే మోడీ శివశక్తి అని నామకరణం చేయడంతో ఇతర మతస్థులు కొంచెం అభ్యంతరం చెప్తూ కొత్త వాదన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ లౌకిక దేశంలో ఈ మత ప్రాతిపదికంగా ఈ నిర్ణయాలు జరగడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ దేశం ముఖ్యంగా మెజారిటీ ప్రజలు హిందువులే కాబట్టి విధానాలు కూడా హిందువులకు అనుకూలంగానే కొన్ని ఉంటాయేమో. అందున ముఖ్యంగా మోడీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏం జరుగుతుందో. ఏదైనప్పటికీ ఇక్కడ శివశక్తి నామకరణం చేయడము అభ్యంతరం ఏం కాదు, ఏదో ఒక పేరు పెట్టాల్సింది, అందరి ఆమోదయోగ్యమైన పేరు పెట్టాలి అని ఎక్కడా లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొత్తగా ఒక వాదన తీసుకొస్తున్నారు క్రిస్టియన్స్ కూడా, మాకు మాకు తగినటువంటి పేరు పెట్టుంటే బాగుండేది అనేది కొంత క్రిస్టియన్స్లో కొత్త వాదన వినిపిస్తుంది. దాంతో కూడా మా త్యాగాలకు మా చర్చికి విలువలేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ వాక్యం ఏదైతే ఇప్పుడు చదివానో నాకు ఆసక్తి పెరిగింది. ఆ చర్చిలకు రాకెట్ లాంచింగ్లో మా త్యాగాల గురించి ఏంటి అని అడుగుతున్నారు. ఇదేంటి అని కొత్త వాదన అని చెప్పేసి నేను పరిశోధించడం జరిగింది. సో వాటి పరిశోధన అంటే నేను రీసెర్చ్ చేసి స్టడీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మనకు తెలుసు శ్రీహరికోటలో మనకు రాకెట్ ప్రయోగశాల మనకు సంబంధించినటువంటి అక్కడ ఉంది. దానికి ముందు పూర్వం కొంచెం ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువనంతపురం దగ్గరలో తుంబ అనే ఒక ప్రాంతంలో ఈ రాకెట్ ప్రయోగశాల మొదట్లో ఉండేది. ఇదంతా ఎప్పుడు అంటే 1962 ప్రాంతంలో అక్కడి నుంచి ప్రయోగాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఏ నేపథ్యం ఏంటంటే, నాసా మనకు తెలుసు అప్పుడు కానీ ఇప్పటికి కూడా ప్రపంచ దేశాల్లో మొదటి దేశం ఏదంటే లీడింగ్లో ఉందంటే అమెరికా, నాసా అమెరికా అనేటువంటి అంతరిక్ష ప్రయోగాలు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ విభాగం ఏంది అంటే నాసా. అక్కడ ఏంటంటే ఏ దేశమైనా సరే ముఖ్యంగా దక్షిణాసియా దేశాలలో ఎవరైనా సరే ఈ అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి కానీ లేదా వివిధ రకాలైనటువంటి ఏర్పాటు నిర్మాణాలు చేయడానికి కానీ ముందుకొస్తే నాసా తను కూడా సహకరిస్తాము అంటే కొంత ఫండ్ ఇస్తుంది అనే ఉద్దేశంతో చెప్పడంతో అక్కడ శ్రీలంక, పాకిస్తాను, ఇండియా లాంటి దేశాలు ముందుకెళ్ళడం, అయినా కూడా ఇండియాకే వాళ్ళు ఛాయిస్ ఇవ్వడం, ఇక్కడ ప్రయోగశాలకు ఏర్పాటు చెందినటువంటి నిధులు కేటాయిస్తానికి అమెరికా ఒప్పుకోవడంతో మరి ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే వివిధ రకాలటువంటి అంశాలు పరిధిలోకి తీసుకున్న తర్వాత తుంబ అనే గ్రామం ఇక్కడ కేరళ దగ్గరలో ఉన్నటువంటి తుంబ అనే తిరువనంతపురం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి తుంబ అనేటువంటి సముద్ర తీర ప్రాంతము తుంబ అనే ఒక గ్రామం. ఇది ఎందుకున్నారంటే మనకు తెలుసు ఈ దక్షిణ ధ్రువంలో అయస్కాంత క్షేత్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము, అది అందున సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటిది, ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం అన్ని రకాల చూసినట్టు తుంబాన్ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంతగా బాగానే ఉంది. ఇక్కడ తుంబ అనే గ్రామం దగ్గర మరి ఏం జరుగుతుంది అంటే అక్కడ వాణిజ్యం జరుగుతుంది. దేనికి నౌకాయానం సంబంధించినట్టు పడవ చిన్నపాటి వ్యాపారం అంటే ఇక్కడ చిన్న చిన్న పడవల్లో వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చేటువంటి మత్స్యకారులు ఉండడం, అక్కడ మత్స్యకారుల జీవనం, అది ఒక గ్రామం, అది ఒక చిన్నపాటి సముద్రం ఒడ్డుగా ఉంది. ఇంకొకటి ఏంటంటే చుట్టూ కూడా విశాలమైనటువంటి ఖాళీ ప్లేస్, ఎందుకంటే ఏదన్నా ప్రయోగం జరిగినప్పుడు రాకెట్ లాంచ్ అయితే ఏదన్నా జరిగినప్పుడు కింద పడితే గ్రామాల మీద పడితే ఇబ్బంది ఉంటుంది కాబట్టి, లేదా నిర్జీవ ప్రదేశంలో పడితేనో ఆ నీళ్ళలో సముద్రంలో పడితే కూడా కొంచెం రిస్క్ తక్కువ ఉంటుందని చెప్పి అలాంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. మరి అక్కడ ఆల్రెడీ 500 పైచులకు ఫ్యామిలీస్ ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబాలు జీవిస్తున్నాయి. అక్కడ ఏం జరిగింది అంటే ఈ మత్స్యకారుల్లో ఎక్కువ శాతం 90% క్రిస్టియన్స్ కన్వర్టెడ్,
అంటే వాళ్ళ మూలవాసీలు అంతా కూడా హిందువులు అయినప్పటికీ మనకు తెలుసు 16వ శతాబ్దంలో బ్రిటిషు, ఫ్రెంచు, ఫ్రాన్సు వీళ్ళంతా కూడా డచ్చు వాళ్ళు మన దేశానికి వాణిజ్య పేరు మీద వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవడం, వ్యాపారం చేస్తూ ఒకవైపు వ్యాపారాన్ని చేస్తూనే ఇంకొక వైపు మిషనరీస్ వచ్చి సేవ రూపంలోనూ ఆధునీకరణ రూపంలోనూ ప్రోత్సాహ రూపంలోనూ మిషనరీలు కూడా ప్రజల్లోకి మిమేకమై కన్వర్షన్స్ చేస్తూ అంటే మత మార్పిడులు చేస్తూ ముఖ్యంగా మొత్తం కూడా గ్రామాలు గ్రామాలు లేదా ఒక ప్రాంతాన్ని కూడా మనం చూస్తుంటాం, గోవా ప్రాంతంలో కానీ కేరళ ప్రాంతంలో కానీ లేదా ఇంక ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలలో ఎక్కువ కూడా క్రిస్టియానిటీ కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఆ నేపథ్యం అలా ఉంటుంది. సో అక్కడ క్రిస్టియన్స్ మొత్తం కూడా మత్స్యకారులంతా కూడా క్రిస్టియన్స్గా ఉండడం అంటే ఇక్కడంతా వీళ్ళంతా ఎప్పుడు వాళ్ళు 16వ శతాబ్దం ఎప్పుడూ ముందు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ క్రిస్టియన్స్గా మారిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బహిర్గంగా చూస్తానికి మాత్రం క్రిస్టియన్స్గా కనపడుతున్నారు. అక్కడ ఒక చర్చి, ఒక మిషనరీ, స్కూలు ఇదంతా ఉంది. మరి ఇదంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే చాలా తర్జన భరణ జరిగింది. మరి అక్కడ ఇంకోటి ఏంటంటే మామూలుగా విషయంలో అంటే ఏదో చిన్నపాటి బడు ఇంకేదన్నా ఉంటే తీసేసి చేసుకోవడం ప్రభుత్వానికి కొంచెం ఈజీ అయ్యింది. అందులో ఒక క్రిస్టియానిటీ మతంకి సంబంధించిన విషయం, ఇంకొకటి సెంటిమెంటు. మరి హిందూ దేవాలయం ఉంటే నిర్ణయం ఏం జరిగేదేమో మనకు తెలియదు. మరి అది ఎలాంటి అంటే సహజంగా మనకు తెలుసు రోడ్డు వెడల్పు జరుగుతున్నప్పుడు మ్యాక్సిమం సునీత విషయం లాంటి ప్రార్థనా మందిరాలు మాత్రమే తొలగించరు. హిందూ దేవాలయం అయితే ఈజీగా తొలగించడానికి అవకాశం ఉంది, వాళ్ళని కన్విన్స్ చేస్తారు. ఎక్కడో హిస్టారికల్ ప్లేసు అంటే పురాతన కట్టడం అయితే తప్పించి మిగతా చిన్న చిన్న గుళ్ళు మాత్రం తొలగించి కట్టడం మనం నేషనల్ హైవే మీద ఎన్నోసార్లు చూసాం. కానీ అంత ఈజీగా ఇతర మతస్థులకు సంబంధించినటువంటి చర్చి కానీ మసీదు కానీ తొలగించడం కొంచెం కష్టమైన పని. కొన్ని సందర్భంలో అవి అలాగే ఉంచేసి ముందుకెళ్ళిన తరుణాలు కూడా చూశాం. ఇక్కడ క్రిస్టియన్ చర్చిని మనం చర్చినే కాదు ఆ గ్రామాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించడం అంటే కొంచెం హెడ్డేక్గానే ఉంది. అప్పటికి ఏం చేశారంటే జిల్లా కలెక్టర్తో సంప్రదింపులు చేయించారు, సంప్రమైజ్ చేయించారు. ఆ సంప్రదింపులో భాగంగా ఆ చర్చి ఫాదర్ అయినటువంటి బిషప్ రేవా పీటర్ బెర్నార్డ్ షా ఇతనుతో పాటు ఆ త్రివేంద్రం పట్టణానికి త్రివేంద్రం చెందినటువంటి మిషనరీ అడ్మినిస్ట్రేషన్ పెద్ద ఉంటారు కదా అతను విన్సెంట్ విక్టరీ వీళ్ళని సంప్రదించడం, జిల్లా కలెక్టర్తో సంప్రదింపులు చేయడం, దీంతోపాటు టెక్నికల్గా అంత ఇక్కడ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి కూడా జోక్యం చేసుకోవడం అందరూ కూడా. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఒక చర్చి యొక్క ఫాదర్ అనేటువంటి ఆ బెర్నార్డ్ షా గారి పాత్ర చాలా కీలకం. అతను సంప్రదించిన తర్వాత అతడు సమాధానం ఏం చెప్పకుండా మరుసటి రోజు మందిరానికి రండి మేము అక్కడ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినప్పుడు అందరూ చాలా అనుమానంతో చాలా ఆవేదనగాను వెళ్ళారు. కానీ అక్కడ మాత్రం తన ఆ బిషప్ గారు చెప్పినటువంటి వాక్యలు విన్నట్టు ప్రజలు కంఠంతో ఏకీభవించి అక్కడ జరిగింది ఏమిటంటే ఇక్కడ మన దేశ ఔన్నత్యం కోసం, మన దేశ యొక్క ప్రతిష్ట కోసం, మన దేశ యొక్క విజ్ఞానాన్ని ప్రబంధించడానికి దేవుడు రూపంలో అయితే ఏ రూపంలో అయితే విజ్ఞానం పెంపొచ్చడానికి ఈ రాకెట్ ప్రయోగం జరుగుతుంది, అది మన ప్లేసే అనుకూలమైనప్పుడు మన దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చారు మానవాళికి మంచి చేయడం కోసం అది. అంటే ఇక్కడ దేవుడు అనికి సైన్స్కు కొన్ని సందర్భంలో గిట్టుపా పొంచదు, అయినా కూడా ఇక్కడ బిషప్ గారు చెప్పినట్టు వాక్యాల రూపంలో ఎలా చెప్పాడు అంటే ఈ మానవాళికి మంచి జరగడానికి ఒక ప్రయోగం జరుగుతుంది, అది మా మందిరమే వేదిక కావాలని ఈ దేశ ప్రభుత్వం కోరుకుంటుంది, మనం ఎందుకు కాకూడదు, మనం ఎందుకు త్యాగాలు చేయకూడదు అన్నప్పుడు ఆ బిషప్ గారి చెప్పినటువంటి వాక్యాలకు ప్రజలంతా కూడా ఏకీభవించి తత్క్షణం నుంచే ఆ తుంబా గ్రామాన్ని రాకెట్ ప్రయోగశాలకు వినియోగించుకోవడానికి కూడా వెంటనే అనుమతులు ఇవ్వడం. వెంటనే ఎక్కడ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోగానే మరి వసతులు పనులు ప్రారంభం కావాలి కదా, అప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి సెయింట్ లూయిస్ హై స్కూల్ అది కూడా మైనారిటీ క్రిస్టియానిటీ స్కూలే, ఆ స్కూల్లో కొన్ని గదులు ఈ ఇస్రో అంటే మనకి ఇప్పుడు ఇస్రోగా పిలుపడుతుంటే రాకెట్ ప్రయోగశాల సిబ్బందులకు ఏర్పాటు చేయడం, అక్కడ రాకెట్ సంబంధించిన ప్రయోగాలు చేయడానికి నిర్మాణాలు చేసుకోవడానికి ఆ బిల్డింగ్లు వాళ్ళ గదులను వాళ్ళ ఆశ్రయం మళ్ళీ ఇంకొకటి ఈ సిబ్బంది అయినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలకు వసతి ఏర్పాటు చేయడానికి ఆ చర్చిలో కొన్ని ఆ స్కూల్లో కొన్ని విభాగాల రూములు గదులని వాళ్ళు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇది వాస్తవం,
ఈ వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం నేను చేయలేదు. కానీ నాకు ఈ శివశక్తి పేరు మీద పెట్టడంలో నాకు అభ్యంతరం లేదు. వీళ్ళు పెట్టాలనినప్పుడు వీళ్ళు పెట్టొద్దనే హక్కు కూడా నాకు లేదు. కేవలం ఆసక్తికరంగా ఈ క్రిస్టియన్స్ మాకు హక్కు ఉందనే వాదన కూడా ఇక్కడికి ఎందుకు హక్కు ఉంది అన్న కోణంలో మాత్రమే నేను ఈ అంశాన్ని పరిశోధించి స్టడీ చేసి మన ప్రేక్షకుల కోసం అందిస్తున్నాను. విషయం ఏంటి, శివశక్తి పేరు పెట్టడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, క్రిస్టియానిటీ పేరు పెట్టాలని నాలాంటి డిమాండు లేదు. కానీ ఎక్కడా లేని ఎందుకు లేనటువంటి ఈ క్రిస్టియన్స్ మేము త్యాగులము, త్యాగం చేశాము, మా పేరు ఎందుకు పెట్టకూడదు, మమ్మల్ని కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని ఎప్పుడైతే వాదన విన్నానో అసలు వీళ్ళకు ఉన్నటువంటి హక్కు ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, మేము కూడా ఇస్రో విజయాల్లో మేము భాగస్వామ్యులం కాదా అని చెప్పి ఇప్పుడు ఇక్కడ క్రిస్టియన్స్ ఈ బిషప్స్ లేదా వీళ్ళ వాళ్ళ ద్వారా వింటున్నటువంటి వాక్యకులో వీళ్ళకు ఉన్నటువంటి రూటు బేస్ ఏంటి అనే విషయాన్ని ఇంకా మీకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈ స్టోరీ చేయడం జరిగింది. ఏది ఏనప్పటికీ అందరూ ఈ ఇక్కడ ఏంటంటే ఇస్రో విజయాల్లో అందరూ భాగస్వామ్యులే, పరోక్షంగా ప్రత్యక్షంగా అందరూ భాగస్వాములే. ప్రతిపక్షం, అధికార పక్షం, ఏ పక్షమైనా సరే భారతదేశ ఔన్నత్యానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాకెట్, ఇంకా ఈ రాకెట్ ప్రయోగంలో నాసా అనే భవిష్యత్తులో మన దగ్గర విజ్ఞానాన్ని పంచుకోవడానికి, ఆర్థికంగా వెసులుబాటు తీసుకోవడానికి నాసానే ముందుకు రావాలి. స్థాయిలో ఇస్రో ఎదగాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.